మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని ఎఫ్సిఐ ద్వారా తీసుకోవాలని రైస్ మిల్ అసోసియేషన్ రాష్ట్ర కోశ అధికారి తొడుపునూరి చంద్రపల్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎఫ్సిఐ ప్రొక్యూర్మెంట్ నిలిపివేయడంతో రైస్ మిల్ ఇండస్ట్రీకి ఎదురైన గడ్డు పరిస్థితులపై సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని రైస్ మిల్ అసోసియేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైస్ మిల్ ఇండస్ట్రీకి జీవన్ మరణ సమస్య ఏర్పడిందని, 42 రోజులుగా పరిశ్రమ మూగబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లకు ధాన్యం మర ఆడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని, బియ్యాన్ని సేకరించి కేంద్రం కూడా అదే స్ఫూర్తిని చాటాలని కోరారు. గ్రామాల్లో రైస్ మిల్లులే అధికమని, వాటిని కాపాడాలని వేడుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 3400 మిల్లులు ఉన్నాయన్నారు. మిల్లింగ్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి సహకరిస్తుందని చెప్పారు. ఏడేళ్లుగా సహకరిస్తూ వచ్చిన కేంద్రం మాత్రం అకస్మాత్తుగా ప్రొక్యూర్మెంట్ నిలిపివేసిందన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది కార్మికులకు పని లేకపోవడంతో రోడ్డున పడ్డారన్నారు. వేతనాలు చెల్లించలేక, బ్యాంక్ రుణాలను కట్టలేక చతికిల పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని రైస్ మిల్లుల వద్ద 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పేరుకుపోయిందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం బస్తాలు తడిసి మొలకలు వస్తున్నాయన్నారు. రైస్ మిల్లు పరిశ్రమ అంటే ఒక యజమానికి మాత్రమే సంబంధించింది కాదని తెలిపారు. దీని వెనుక రైతు భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. తమకు రాష్ట్రం కేంద్రంతో పంచాయతీ లేదన్నారు. కేంద్రం బియ్యం తీసుకుని సహకరించాలని దీనిపై దేశ ప్రధాని మోదీ, మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, అరవింద్ స్పందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం బియ్యం, పప్పు, దినుసులు, నూనె తదితర వస్తువులపై విధించిన 5% జీఎస్టీని రద్దు చేయాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరీష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సమావేశంలో ఏరియా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఉప్పల మల్లేశం, ఉపాధ్యక్షులు బుర్ల పురుషోత్తం, మేడిశెట్టి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో వెరిఫికేషన్ అంటూ దాదాపు ఒక 40 రోజులు వృధా కావటం, ప్రొక్యూర్మెంట్ వృధా కావటం, మరి 52 నుండి చిన్న చిన్న కారణాలు పెట్టుకుని మరి రాజకీయ కారణాలతో మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సేకరణ పూర్తిగా బంద్ చేయడం చాలా బాధాకరం విషయం. ముఖ్యంగా వర్షాల వల్ల ఈరోజు చాలా నష్టపోయాం. ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి 3 నుంచి 4 వేల కోట్ల ధాన్యం పూర్తిగా తడిసిపోయి దేనికి పనికి రాకుండా పోయింది. ఈరోజు ఒక్కటే కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రధానమంత్రిని కోరుతా ఉన్నాం. చిన్న ఇండస్ట్రీ, దీనిపైన లక్షలాది మంది కార్మికులు ఆధారపడుతున్నారు. ఈరోజు 10 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడేటువంటి వ్యక్తులు ఇలా రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి,